నమస్కారం సార్. నమస్కారం అండి. మీ మంత్ర ఎంత ఫేమస్సో తంత్ర కూడా అంతే ఫేమస్ సార్. థ్యాంక్ యూ అండి. దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మా ప్రేక్షకుల కోసం ఎటువంటి తంత్రాన్ని చెప్పబోతున్నారు? చక్కటి ప్రశ్న అడిగారండి. మనం గతం వీడియోలో కూడా ఒక రెండు మూడు వీడియోలు చాలా ఈజీగా చేసుకున్నట్టు చెప్పినాం, కానీ ఇది అలా కాదండి. ఇది కేవలం సాధకులు మాత్రమే చేయాల్సినటువంటి, అంటే సాధన సిద్ధులు పొందడానికి లేదంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఒకటి ఉండడానికి ఏదైనా ఉంటే వాళ్ళు మాత్రం చేయడానికి మాత్రం, ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఇది సాధన. అవి ఏంటంటే తంత్రాలు, మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినాయి. ఇది సాధన మాత్రం, ఈ సాధన ద్వారా సిద్ధించుకోవడం. ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొన్ని బీజాక్షరాలు ఉంటాయండి. ఇప్పుడు స్త్రీం బీజాక్షరం ఉంది, దానికి ఒక దేవతాధిపతి. క్లీం బీజాక్షరం ఉంది, దానికి ఒక దేవతాధిపతి. ఇక్కడ గొప్ప గొప్ప సాధకులు ఏం చేస్తారంటే అన్ని పొద్దుగా చేసుకుంటూ కూర్చోరు, ఒక బీజాక్షరాన్ని తీసుకొని సాధన చేస్తారు. అది చాలా గొప్పగా ఉంటుంది, చాలా కఠినంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు గాయత్రి ఉందండి, అక్షర లక్ష అంటారు దాన్ని. అది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే నిజంగా వాళ్ళకి నమస్కరించాలి మనం, అంత గొప్పగా ఉంటుంది ఆ సాధన. అక్షర లక్ష అంటే గాయత్రిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒక్కొక్క అక్షరాన్ని లక్ష చేస్తారండి జపం. అది ఎలా ఉంటుందంటే ఆ మొత్తం అయితే ఎన్ని బీజాక్షరం అన్నీ అయిపోయేవారికి ఆ ఊరు కూడా దాటారు. సపోజ్ ఏదైనా పని మీద బయట వేరే ఊరికి పోతే రాత్రిలోపు రావాలి మళ్ళీ ఇంటికి. అలాగే జుట్టు కత్తిరించడం కానీ అట్లాంటివి కూడా ఏముండవు, గోళ్ళు కత్తిరించడం కానీ. అన్ని లక్షలు ఒక్కొక్క అక్షరం లక్షలు లక్షలు జపం చేసేవారికి పూర్తిగా గాయత్రి బీజాక్షరాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యేవారికి అసలు ఊరు దాటారు. ఏకభుక్తము ఇవన్నీ అంటే మొత్తం లీనమైపోతాడు మనిషి. అంటే భగవద్ధ్యానంలో కానీ లేకపోతే తన సాధనలో కానీ ఆ ప్రపంచాన్ని పట్టించుకోకుండా లీనమైపోతాడు. లీనమైపోయినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన దేవత వశం అయిపోతుంది. అప్పుడు ఆ దేవతని స్మరించుకుంటూ ఆమె యొక్క సేవలు గడుపుతూ జీవితాన్ని వెళ్ళదీసు తన అవసరాలు తీర్చుకుంటాడు మనిషి. అలాగే ఇక్కడ నేను ఒక చక్కని సాధన చెప్పదలుచుకున్నానండి, బీజాక్షర సాధన. ఆ బీజాక్షరం ఏదైతే ఉందో క్లీన్ బీజాక్షరం అండి. ఇది సామాన్యంగా మనకి ఇక్కడ ఉత్తర భారతదేశంలోనే తంత్రాలు అంటే ఎక్కువ ఫేమస్ అండి, మన వైపు చాలా తక్కువ. కొందరి మహాతాంత్రికులు ఉండేవారు ఇక్కడ. ఆ తాంత్రికుల్లో గుండు వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి మనకు ఆంధ్రలో ఉండేవారు. వారు చాలా గొప్ప తంత్రాలు రచించారు, చెప్పారు, ఛాలెంజింగ్గా కూడా ఎన్నో చేస్తున్నారు ఆయన. ఆ మహానుభావుడికి మీ సభాముఖంగా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మన సైడ్ లేరు ఈ తాంత్రాలు, ఈ తాంత్రికాలు అన్నీ కూడా మనకు ఉత్తర భారతదేశంలో ఉంటాయండి. నేను ఉత్తర భారతదేశంలో చాలా సాధనలు చేయడం జరిగింది, వాటిని కొద్ది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే సులభమైనవి, తనకు తానుగా చేసుకునేటివి. మళ్ళీ హార్డ్గా చెప్పేసి ఆడపోవాలి, ఈడపోవాలి, ఇది ఖర్చు పెట్టాలి అంటే చాలా కష్టమవుతుంది, మళ్ళీ అవి వేస్ట్ కాదు. కాబట్టి సులభతరమైనటువంటి తంత్రాలు ఏమని మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనం క్లీన్ బీజాక్షర సాధన చెప్తున్నాం. ఈ క్లీన్ బీజాక్షర సాధనలు ఏం చేయాలంటే ఒక 1x1 ఫీట్ బై ఫీట్ ఒక యెల్లో కలర్ పేపర్ తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే కరెక్ట్ మధ్యలో క్లీన్ అనే బీజాక్షరాన్ని రాయాలి. ఎలా రాయాలి? ఎరుపు రంగులో రాయాలి కరెక్ట్గా సెంటర్లో. 1 ft by ft తీసుకొని మధ్యలో క్లీన్ బీజాక్షరం రాయాలి. రాసేసి దీన్ని ఏం చేయాలంటే సరిగ్గా మీరు పూర్తి చేసుకున్న గదిలో మీకు ఎదురుగా మీకు తలకెదురుగా గోడ కతికించాలి, సరిగ్గా గోడ కతికించాలి. అప్పుడు ఏం చేయాలంటే దానికి ఎదురుగుండా మీరు కనీసం 3 ft డిస్టెన్స్ ఉండాలి. ఆ గోడ కతికించిన దానికి మీకు 3 ft డిస్టెన్స్ ఉండాలి. అలా కూర్చొని సాధన చేయాలి. ఇంకా ఇక్కడ మంత్రాలు అవి ఏముండేయండి, కేవలం ఆ బీజాక్షరాన్ని చూస్తూ దాన్ని స్మరిస్తూ దాని లోపలికి వెళ్ళిపోవాలి మీరు అంతే. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కానీ ఎక్సలెంట్ సాధన అండి. ఎందుకంటే మనకు చాలా సాధనలు ఉన్నాయి. త్రాటక ధ్యానం అంటాం. త్రాటక ధ్యానం అంటే ఒక దీపం పెట్టేసి ఆ దీపాన్ని చూస్తూ సాధన చేయడం. అలాగే ఇక్కడ బీజాక్షరం మీద సాధనలో ఈ క్లీన్ బీజం ఉండేది. ఇంకా చాలా బీజాక్షరం మీద చేయొచ్చు. ముందుగా దీన్ని స్టార్ట్ చేయండి. ఈ క్లీన్ బీజాక్షరాన్ని కనుక మీరు వశం చేసుకోగలిగితే, అంటే అలా చూడడం ఒక గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, లేదంటే ఒక 108 చేస్తారా, అది మీ యొక్క స్థాయిని బట్టి. ఒక 1000 చేస్తారా, 40 రోజులు ఖచ్చితంగా చేయాలండి. 40 రోజులు ఖచ్చితంగా చేయాలి. ముందుగా అది అతికేసినాం, అతికేసి దానికి షోడశోపచార పూజలు చేసినాం, ఆ క్లీన్ బీజాక్షరం సంబంధించిన దేవతను ఆహ్వానించేసి మనం కూర్చుంటాం. మంచి పీఠం వేసుకొని, మంచి ఆసనం వేసుకొని మీరు మీ పూజ గదిని కూడా ఎలా తీర్చిదిద్దుకుంటారంటే బాగా గమనించండి. ఇరిగిరిగి ఉండద్దండి పూజ గది, ఎప్పుడు కూడా విశాలంగా ఉండాలి. అండ్ మీరు ఎటైనా తిరగగలగాలి, వీలైతే అక్కడ సాధన చేసి పడుకోనట్టుగా ఉండాలి.
ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే అందరు ఇళ్ళ పూజ గదులు కట్టిస్తున్నారు సపరేట్గా. అవి ఇంతే ఉంటున్నాయి ఇరుగ్గా, కనీసం మనుషులు తిరగడానికి కూడా వీళ్ళే. అలా వద్దు, మంచి విశాలం కట్టించండి పూజ గది. మీరు ఏ సాధన చేసుకోవాలి, ఆ సాధన కాగానే ఎప్పుడైనా సాధన సాధకుడు సాధన చేయగానే అదే స్థలంలో పడుకోవాలి. అంతేగాని మళ్ళీ ఎక్కడో పడుకుంటే దానికి సంబంధించినటువంటి శక్తి వచ్చేసి వెళ్ళిపోతుంది, మీకు సిద్ధి కాదు. కాబట్టి అలా విశాలంగా ఉండేటట్టు ఒక గదిని ఎంచుకోండి, పూజ గదినే కాకుండా గదిని ఎంచుకోండి. అలా ఎంచుకొని ఆ క్లీమ్ మిజాక్షర సాధన మీరు చేయండి, కనీసం 40 రోజులు చేయాలండి. ఈ 40 రోజులు భూషణం ఏకభుక్తం, ఇక బయట అక్కడ తినడానికి లేదు, అక్కడ తిరగడానికి లేదు, ఖచ్చితంగా ఊరిలోనే ఉండాలి. ఈ 40 రోజుల్లో ఆ క్లీమ్ బీజాక్షరంలో మీకు అది వశం అయిపోతుంది. దానికి సంబంధించిన దేవత కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎన్నో మిరకిల్స్, ఎన్నో అద్భుతాలు మీకు కనిపిస్తుంటాయి 40 డేస్లో. వాటన్నిటికీ కృతజ్ఞత చెప్తూ మీరు నమస్కరించండి. ఆ 40 రోజుల తర్వాత ఆ క్లీమ్ బీజాక్షరం మీకు సిద్ధి అయిపోతుంది. ఆ సిద్ధి అయిపోయిన తర్వాత మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది, చాలా గొప్ప మార్పులు వస్తాయండి. మేము చాలా చూసాం ఆ యొక్క బీజాక్షర సాధకుల్ని కూడా, ఎంతమందిని చూసాం. వాళ్ళు బయట సమాజంతో సంబంధాలు పెట్టుకోరు, ఓకే, వాళ్ళ ప్రపంచం వేరు, అద్భుతాలు వేరు, అన్నీ వేరు. ఆ విధంగా వాళ్ళు ఎన్నో సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి సేవ చేస్తున్నారు, లోక కళ్యాణం చేస్తున్నారు, ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారండి. సాధన కేవలం మీకోసం మాత్రమే కాదు, ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు ఏ సాధన చేసినా మీ కొరకు కాదు, లోక కళ్యాణానికి మీరు ఉపయోగపడడానికి ఆ విశ్వం మీకు అవకాశం కలిగించింది. మీ స్వార్థం కోసం ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో అది ఎటు కాకుండా పోతుంది, ఇది బాగా గమనించండి. ఇంకా చిట్టి తంత్రాలు ఏమైనా ఉన్నాయండి దీపావళికి? షూర్ షూర్, దీపావళికి కాదు కానీ ఇంకా కొన్ని చిట్టి తంత్రాలు చెప్పండి. షూర్ సార్. మీ ఇంట్లో అమ్మవారికి సంబంధించి ఎప్పుడు ఏ పూజ జరిగినా సరే మీరు ఒక పని చేయండి. అమ్మవారికి తాంబూల చరణం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనం కాళీ బొమ్మ చూస్తే నాలుగు బయట పెడితే ఎర్రగా ఉంటుంది, రక్తం తాగి ఎర్రగా ఉండదండి, అందరూ అది ఫీల్ అవుతారు, రక్తం తాగడం వల్ల అలా ఎర్రగా ఉందా అనుకుంటారు, చాలా తప్పది. అమ్మవారికి తాంబూల చరణం అంటే చాలా ఇష్టం, కాబట్టి తాంబూలం తినడం వల్ల నాలుగు ఎర్రబడింది, అంతే ఇంకోటేం లేదు. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసినా సరే ఇక్కడ నుంచి తాంబూలం అనేది మీరు అమ్మవారి దగ్గర ప్రసాదంగా ఉంచే ప్రయత్నం చేయండి, ఓకేనండి? అలాగే వీలైతే గణపతికి లడ్డూలు నైవేద్యం చేయడం వల్ల గణపతి సందర్శించి మీ విఘ్నాలన్నీ తీసేస్తాడు, ఇది బాగా గమనించండి. ఎప్పుడైతే మీరు ఆర్థిక సమస్యలు కానీ ఇంకేదైనా పనులు కాకపోతే మాత్రం గణపతికి మ్యాక్సిమం లడ్డూలు ప్రసాదం నైవేద్యం చేయండి. ఇంకా శ్రీచక్రోపాసన చేసే సాధకులు ఎవరైనా సరే ఇది బాగా గమనించండి. శ్రీచక్రోపాసన, శ్రీవిద్యోపాసన ఏదైతే ఉందో దీని గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం చాలా. కాబట్టి ఈ సాధకులు ఎవరైనా సరే కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించాలండి. ఏమి పడితే అవి వస్త్రాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ పోవడానికి లేదు, దీనికి చాలా నియమ నిష్టలు ఉంటాయి. కాషాయ వస్త్రాలు ధరించండి. ఆ కాషాయ వస్త్రాలకి ఒక ప్రత్యేకత ఉంది, పవిత్రత ఉంది. ఆ వేసుకున్నారంటే ఆ మనిషి నిజంగా ఆ కాషాయ వస్త్రాలు చూడగానే నేను పవిత్రంగా ఉన్నాను గుర్తుండేది. ఎందుకంటే ఈ దీని పట్ల కంచికామ బోర్డు పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గారు ఎన్నో విషయాలు దీన్ని చెప్పడం జరిగింది. కాషాయ వస్త్రాలకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటి, వాటి పవిత్రత ఏంటి అనేది. కాబట్టి ఈ శ్రీచక్రోపాసన చేసే వాళ్ళు కానీ శ్రీవిద్యోపాసకులు ఎవరైనా సరే కాషాయ వస్త్రాలు ధరించండి. అంటే కొన్ని కొన్ని ఐడెంటిఫై అనమాట, దాన్ని చూడగానే ఓహో ఫలానా సాధకుడు అని తెలుస్తుంది. అలా అమ్మవారికి సంబంధించిన సాధనలు ఎవరైనా ఉంటే ఎరుపు రంగు అమ్మవారి సాధకుడు అని తెలుస్తుంది. అలా ఏదైనా సరే ఒక ఐడెంటిఫై కలగడానికి లేదా మీరు అలా ఉన్నారని చెప్పడానికి మీరు కాషాయ వస్త్రాలు ధరించండి. అలా ఇంకేం చెప్తున్నారు, మీరు ఏ పూజ చేసినా సరే కొన్ని వస్తువులు ఖచ్చితంగా ఉంచండి. ఒకటి అక్షతలు, అష్టగంధం, పసుపు, కుంకుమ, నైవేద్యం, ధూపం, దీపం, పువ్వులు. ఇవి లేకుండా ఏ పూజ చేయకండి, కనీస వస్తువులు. అందుకు మనం ఏం చేస్తామంటే అయ్యో పువ్వులు మర్చిపోయాను, అయ్యో పువ్వు పలానా పువ్వులు లేవు మార్కెట్లో, కనీసంలో ఏమవుతుంది, లేదంటే అయ్యో అష్టగంధం లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వద్దు, చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, లేదంటే వదిలిపెట్టే, రెండే రెండు. ఏది చేసినా సంపూర్ణంగా చేయండి, లేదంటే వదిలిపెట్టండి, అందుకంటే కేవలం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పురుషులు ప్రతివారు తప్పకుండా ప్రతిరోజు స్నానం చేయగానే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారం అంటే మళ్ళీ ఆసనాలు అవన్నీ కాదండి, అంటే తనకు తానుగా మూడు ప్రదక్షిణలు, ఆత్మ ప్రదక్షిణ అంటారు దాన్ని. ఆత్మ తనకు తాను మూడు ప్రదక్షిణలు చేసి సూర్యుడిని నమస్కారం చేయండి. ఎందుకంటే ప్రతి పురుషుడి సూర్యుని యొక్క తేజస్సు అవసరం, అతను అలర్ట్గా ఉండటానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ. ఈ విధంగా ఏదైనా సరే సూర్యుడి ద్వారా మనకి అనంతమైన శక్తి లభిస్తుంది. కాబట్టి ఇంటి యజమాని గట్టిగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, ఆయన ఒక కృపాకటాక్షాలు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయగానే మాత్రం సూర్యుడికి ఎదురుగా వెళ్ళి సూర్య నమస్కారాలు చేయండి. ఈ విధంగా ఈ చిట్టి తంత్రాలు చిన్న చిన్న మనం చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత ఎపిసోడ్లో ఇంకా మళ్ళీ చాలా చెప్పుకుందాం. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దీపావళికి ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తారు తంత్రాశకి సంబంధించి. సో ప్రతి తంత్రాన్ని
ఇంట్లో ఉండి చేసుకునే విధంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. దానికోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు, చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు. ఉన్న దగ్గర హ్యాపీగా చేసుకోండి, మీతో నైనే చేసుకోండి, అనవసరంగా పరిగెట్టి ఆయాసపడి ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాంటి. చాలామందికి ఇంట్లో హౌస్ హోల్డ్స్ చాలామంది ఉంటారు, అంటే మన ఇంట్లో అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడేలాగా అందరికీ దీపావళికి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు చెప్పిన ప్రతి ఒక్క తంత్రాన్ని మీరు మీకు నచ్చితే పాటించండి. అండ్ ఆ వీడియో కింద మీకు ఏదైనా దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే కింద వీడియోలో, అంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టినా సరే నేను దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అనంతకృష్ణ స్వామి గారితోటి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.